దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో విజయం సాధించడానికి మూడు మెట్లు త్రీ ప్రాంగట్ స్ట్రాటజీతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను త్రీ ప్రాంగట్ స్ట్రాటజీ అంటే ఒకటి కాన్సెప్ట్ బిల్డింగ్ రెండవది మెంటార్షిప్ ప్రోగ్రామ్ మూడవది ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ సోష అకాడమీలో ఇచ్చే జనరల్ స్టడీస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఈ మూడిటిని కూడా అనుసంధానం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నేను మాట్లాడుతుంది త్రీ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఒకటి గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్ సర్వీసెస్ లో విజయల్ సాధించాలి అనుకుంటున్న స్టూడెంట్స్ రెండోది ఫ్రెష్ ఫ్రం ద కాలేజ్ ఫస్ట్ అటెంప్ట్లో లో ఈ ఎగ్జామ్ లో విజయల్ సాధించాలనుకుంటున్న వాళ్ళు మూడవది స్టూడెంట్స్ పేరెంట్స్ తల్లిదండ్రులతో మాట్లాడతారు ఎందుకంటే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ లో విజయల్ సాధించాలంటే పేరెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ గురించి అవగాహన ఉండడం చాలా అవసరం గత కొన్ని సంవత్సరాలుగా నేను గమనిస్తోంది ఫస్ట్ అటెంప్ట్లో విజయం సాధిస్తున్న స్టూడెంట్ సంఖ్య పెరగడం కాబట్టి ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో నేను ఇది సాధిస్తాను అని ఒక ఫైవ్ ఇయర్ ప్రోగ్రామ్ తో రావడం అవసరం లేదు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేస్తున్న ప్రిపరేషన్ బెస్ట్ ప్రిపరేషన్ అవుతుంది ఫస్ట్ అటెంప్ట్ ద బెస్ట్ అటెంప్ట్ కాబట్టి ఎగ్జామ్కి ఒక టెన్ మంత్స్ ప్రోగ్రామ్ టెన్ మంత్స్

డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ అనేది అవసరం అవుతుంది ప్రీ కోర్స్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ సో కోర్స్ స్టార్ట్ అయ్యే కంటే ముందే బేసిక్ ఎన్సిఆర్టీ సంబంధించి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు కాబట్టి క్లాస్ లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చేస్తున్నప్పుడు బేసిక్స్ లేక ఇబ్బంది పడ్డం అనేది జరగదు ప్రీ కోర్స్ ప్రిపరేషన్ ఆన్ ఎన్సిఆర్టీ ఒకసారి కోర్స్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని కొన్ని చోట్ల మీరు చూస్తున్నట్టయితే ఈ రోజు ఏం క్లాస్ జరుగుతుంది స్టూడెంట్కి తెలియదు రేపేం జరగబోతుంది అనేది తెలియదు ఇలాంటి కన్ఫ్యూషన్స్ అనేది నా దగ్గర ఉండవు వన్ ఇయర్ కంప్లీట్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది క్లాస్ ప్రోగ్రామ్ అనేది వన్ ఇయర్ బిఫోర్ చేస్తాం కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది దాని స్టూడెంట్కి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ లో కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది నెంబర్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ లో మనం చూసేది క్లాసెస్ వింటూ ఉంటారు నోట్స్ రాస్తూ ఉంటారు నెలల కొద్దీ రాస్తారు ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి అనే దాని మీద స్టూడెంట్కి ఒక క్లారిటీ ఉండదు భయపడతారు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఈ ఎగ్జామ్ కి ఉన్నటువంటి భయాన్ని ముందు నుంచి టాకిల్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో జరుగుతుంది అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ది కోర్స్ టు ది లాస్ట్ వీక్ ప్రతి వారము కూడా కాన్స్టెంట్ గా స్టూడెంట్స్ చేత ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరియంటేషన్ లో టెస్ట్లు రాయించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ యూఎస్ ఇది నెంబర్ మూడవది వచ్చి స్టూడెంట్ చదువుతూ ఉన్నప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయి క్లాస్ లో డౌట్స్ ఉండొచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత రివిజన్ చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చే డౌట్స్ ఈ డౌట్స్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి అనే కన్ఫ్యూషన్ ఇక్కడేం చేస్తామంటే స్టూడెంట్స్ కి కొంతమంది మెంటర్స్ ని అటాచ్ చేస్తాం స్టూడెంట్స్ కి ఎప్పుడు డౌట్స్ ఉన్నా మెంటర్స్ తో మాట్లాడచ్చు క్లారిటీ తీసుకోవచ్చు సో ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిల్డింగ్ మెంటర్షిప్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఆన్సర్ రైటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఇంతే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సి ఆస్పిరెంట్ రకరకాల విషయాల్లో జనరల్ అండర్స్టాండింగ్ అవసరం ఈ మధ్య స్టూడెంట్స్ లో చూస్తున్నది జనరల్ రీడింగ్ హ్యాబిట్ అనేది తగ్గడం సో ఇక్కడ మేమేం చేస్తామంటే కోర్స్ మెటీరియల్ తో పాటు వేరే వేరే అంశాలు అవి నెట్ లో కావచ్చు బుక్స్ ద్వారా కావచ్చు పీడిఎఫ్ ద్వారా కావచ్చు కొంత జనరల్ అండర్స్టాండింగ్ అనేది స్టూడెంట్ చాలా అవసరం ఒక ఫిలోసాఫికల్ అండర్స్టాండింగ్ అవసరం దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ అవగాహన సామర్థ్యం పెరుగుతుంది హొరైజన్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది రకరకాల అంశాల మీద స్టూడెంట్ మాట్లాడగలగాలి రాయగలగాలి ఆలోచించగలగాలి ఇవన్నిటిని అనుసంధానిస్తూ ఉండేది మా స్పెషల్లీ డిజైన్డ్ కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఫర్ జనరల్ స్టడీస్ ఇక ఫ్యాకల్టీ విషయానికి వచ్చినట్టయితే ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ విషయ పరిజ్ఞానం ఉండి మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఇవ్వగలుగుతూ స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేయగలిగినటువంటి మంచి క్వాలిటీ ఫ్యాకల్టీని మీకు అందిస్తాం నోట్స్ విషయానికి వస్తే రెగ్యులర్గా క్లాస్లో జరిగేటటువంటి డిస్కషన్స్ ద్వారా క్లాస్ రూమ్ నోట్స్ ప్రింటెడ్ నోట్స్ ఇవ్వడము ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్లో కరెంట్ ఓరియంటెడ్నెస్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నోట్స్ ని అప్డేట్ చేస్తూ స్టూడెంట్స్ ని ఎగ్జామ్ రెడీగా చేయగలిగేటటువంటి నోట్స్ ఇక క్వశ్చన్ పేపర్కి వచ్చినప్పుడు క్వాలిటీ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి స్టాండర్డ్ క్వశ్చన్స్ తయారు చేయడం రెగ్యులర్గా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం సో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో లో డెఫినెట్లీ సక్సెస్ సాధించగలగడం అనేది డెఫినెట్లీ పాసిబుల్ ఈ ప్రోగ్రామ్ సింగిల్ పాయింట్ అజెండా కేవలం పది నెలల కాలంలో స్టూడెంట్ని యూపీఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయడం యూపీఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయడం అంటే యూపీఎస్సి కి సంబంధించి సివిల్ సర్వీసెస్ కి సంబంధించి జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ ని యూపీఎస్సి స్టాండర్డ్ ఆన్సర్స్ రాయగలిగే స్థాయికి తీసుకువెళ్ళగలగడం ఇది సింగిల్ పాయింట్ అజెండా ఆఫ్ సోసినయస్ అకాడమీస్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ డేట్ రిజర్వ్ చేసుకోండి ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది मार्च एंड वर्क को ये प्रोग्राम जरूरत है एवरी वीक क्लासेस एवरी वीक टेस्ट प्रोग्राम्स तो डेफिनेटली मीर सक्सेस सादंचडन कोसम सी यू इन द क्लासरूम वेरी सोन